एलबी नगर नियोजकवर्गम चैतन्यपुरी डिविजन पार्धिलो जय भक्त गणेश समिति क्यालेंडर नु एमएलसी बोगारपु दयानंद गुप्ता आविष्करिंचारु। सीनियर टीआरएस नायकुलु वजीर प्रकाश गौड् एमएलसी बोगारपु दयानंद गुप्ता मात्लाडुतू जय गणेश भक्त समिति वारु मट्टी विनायकुलनु पूजिंचालनी प्लास्टिक नु निषेधिंचालनी पर्यावरणानि कापाडालनी वारु पेट्टुकुन्न एजेंडा कार्यक्रमं चाला मंचिदनि कोनियाडारु। వారికి అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు। ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ కొత్తపేట అధ్యక్షుడు విజయరంగ, టిఆర్ఎస్ నాయకులు వరుణ్ చెన్, శరత్ చంద్ర, కృష్ణమూర్తి, జయభక్త సమితి అధ్యక్షుడు జైన్ చారి తదితరులు పాల్గొన్నారు। భక్తి సమితి తరఫున ఈనాడు నాకు ముఖ్య అతిథిగా అవకాశం ఇచ్చిన జయ గణేష్ వారికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు। అలాగే ఈనాటి కార్యక్రమానికి మన సీనియర్ నాయకుడైన వజీర్ ప్రకాష్ గౌడ్ గారికి మన మరియు టిఆర్ఎస్ నాయకులకు మరియు గణేష్ సేవా సమితి సభ్యులకు మరియు ఇక్కడ విచేసిన సంతోష్ గారికి జై గణేష్ తరఫున వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు వారిని ఈ యొక్క కార్యక్రమాన్ని క్యాలెండర్ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారిని అభినందిస్తూ ఇప్పుడే మన ప్రకాష్ గౌడ్ గారు అన్ని విషయాలు తెలియపరచడం జరిగింది। ఇవాళ పరివారణ యొక్క ఇంపార్టెన్స్ కూడా ఎలా ఉంటుంది ఏముంటుంది అనేది తెలియపరచడం జరిగింది। అలాగే ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కూడా మరియు సంతోష్ కుమార్ గారు కూడా మనకు ఈ చెట్ల నాటడం యొక్క కార్యక్రమాన్ని దివ్యజయం చేయడానికి అన్ని విధాల సహాయశక్తులు మనకు అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా మనందరి తరఫున పేరు పేరున ధన్యవాదాలు। ఇప్పుడే ప్లాస్టిక్ గురించి కూడా మన ప్రకాష్ గౌడ్ గారు తెలియపరిచారు, దానికి కూడా వారికి కూడా అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు। జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై గణేష్ భక్త సమితి ఆధ్వర్యంలో వారు ఏదైతే క్యాలెండర్ని ప్రచురించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా మా సోదరులు ఎమ్మెల్సీ గారు దయానంద్ గుప్తన్న గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మిగతా సోదరులకి జై గణేష్ భక్త సమితి సభ్యులందరికీ కూడా వందనం శుభాభివందనం తెలియజేస్తూ వీరొక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క జై గణేష్ భక్త సమితిని ఏర్పాటు చేయడం పర్యావరణాన్ని పరిరక్షించాలి, కాలుష్యాన్ని నివారించాలనే మంచి ఆలోచనతో వారు ప్లాస్టిక్ లేని వస్తువులను తయారు చేసి అదేవిధంగా ప్లాస్టిక్ తయారీతో తయారు చేసినటువంటి వినాయకులను నివారించే విధంగా మట్టి వినాయకులని వారు అందించడం వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి వారికి మా అన్న ఎమ్మెల్సీ గారు కూడా సహకరిస్తూ మేము కూడా సహకరిస్తూ పర్యావరణం చాలా ఇంపార్టెంట్, ఈరోజు ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులు మనం సంపాదించి మన పిల్లలకి ఇచ్చినా కానీ మంచి వాతావరణాన్ని మనం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే కనుక మన వారి ఆరోగ్యాన్ని కోల్పోతారు। మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది అంటే అది మనం గర్వించాల్సిన అవసరం। గ్రీనరీ విషయంలో కానీ మరి అదేవిధంగా మొక్కల విషయంలో కానీ పర్యావరణాన్ని రక్షించే విషయంలో కానీ నీటి కాలుష్యాన్ని నివారించడం కానీ తెలంగాణ ప్రభుత్వం చాలా ముందుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో ఇలాంటి వారు కూడా ముందుకు రావడం వారందరినీ కూడా మనం స్వాగతిస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా మనం పెద్దలుగా ఉన్నప్పుడు మనం గౌరవిస్తూ ముందుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తి అభినందిస్తాం। ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద గారి అధ్యక్షతన మన సీనియర్ టీఆర్ఎస్ లీడర్ మన వజీర్ ప్రకాష్ గౌడ్ గారు, కాలనీ సభ్యులు, తర్వాత జై భక్త గణేష్ చైర్మన్ అయిన జయించారి గారు ఒక మంచి కార్యక్రమము ఒక మూడేళ్ల కిందట స్టార్ట్ చేశారు। అదేమంటే మట్టి వినాయకుల్ని పూజించాలి, ప్లాస్టిక్ ఆఫ్ ఫారెస్ట్ని అవాయిడ్ చేయాలి అని ఈ యొక్క కార్యక్రమం దినదిన అభివృద్ధి చెందుతూ ప్రతి ఇయర్ చాలా బ్రహ్మాండంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు। ఈరోజు దయానంద్ గారు ఇచ్చిన మెసేజ్ పబ్లిక్ అందరూ కూడా దీన్ని పాటించాలని, అట్లనే మన వజీర్ గారు కూడా ఈ యొక్క ప్లాస్టిక్ రహిత తెలంగాణ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడింది, మేమంతా కూడా దాన్ని పాటిస్తాము తప్పకుండా। మా లాంటి ఎన్జిఓస్ కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యి మనము ప్లాస్టిక్ని అంచెలంచెలుగా నివారిస్తూ జూట్ పేపర్ ఇవన్నీ కూడా షాపింగ్ దేనికన్నా కూడా వాడుతూ అట్లనే గణేష్ మనకు వినాయకుడు మనకు ముఖ్యమైన దేవుడు కాబట్టి ఆయనని అనుసరిస్తూ ఈ యొక్క పండుగ నుంచి స్టార్ట్ చేసి ఇయర్ మొత్తము ఈ యొక్క ప్రోగ్రామ్స్ మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలని, అట్లనే మన తెలంగాణ కూడా మన కేసీఆర్ గారు నటు
మాదక ద్రవ్యాలను నిర్మూలించి మాదక ద్రవ్య రహిత అంటే అసలు డ్రగ్స్ అనేది లేకుండా చేయాలని ఆయన కంకణం కట్టాడు. దానికి కూడా పెద్దలందరి సహకారంతో మా వంతు కృషిగా ఖచ్చితంగా దీన్ని కూడా కోఆపరేట్ చేసి యువత పాడు కాకుండా మా వంతు కృషి చేస్తాం. అందరికీ నమస్కారం. జయ గణేష్ భక్తి సమితి ఆధ్వర్యంలో ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ దయానందన గారు, మరి మా మాజీ కార్పొరేటర్ వజీత్ ప్రకాష్ గారు, మరి శరత్ చంద్ర గారు, కిషన్ గారు, రంగన్న గారు, కృష్ణమూర్తి గారు అందరూ రావడం జరిగింది. వీళ్ళందరి సమక్షంలో మరి క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీ దయానందన గారికి, మరి వజీత్ ప్రకాష్ గౌడ్ గారికి గణేష్ భక్తి సమితి మొమెంటోలు కూడా అందజేయడం జరిగింది. ఈ ముఖ్య మా కార్యక్రమాలు ఏంటంటే మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలనే ఎజెండాతో ఈ గణేష్ భక్తి సమితి పుట్టడం జరిగింది. అదే కాకుండా పర్యావరణానికి ఎలాంటి హాని జరిగినా ఇప్పుడు ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణానికి హాని జరుగుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులతో కాదు, ప్లాస్టిక్ వాడకంతో కూడా పర్యావరణానికి హాని కలుగుతుంది. అవి కూడా నిర్మూలించడానికి ఇవాళ మా ఎమ్మెల్సీ దయానందన్న ఆధ్వర్యంలో, వజీ ప్రకాష్ అన్న ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం కూడా మునుముందుకు చేసుకుంటూ ఆ పర్యావరణాన్ని కాపాడదాం. అదేవిధంగా చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడదాం. ఈ మూడు ఎజెండాతోని ఇవాళ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. దీనికి సహకరిస్తున్న మా దయానందన్న గారికి, వజీ ప్రకాష్ అన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతున్నాను. జై. నేను గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ జయ గణేష్ సమితి, మరియు ఇవాళ మా చైతన్యపురి ప్రెసిడెంట్ హైదరాబాద్ సంతోష్ గారు, మరియు వజీ ప్రకాష్ గారు, విజయరంగ గారు, మరియు మా పార్టీ ప్రెసిడెంట్ చేసి ఈ జయ గణేష్ భక్తి సమితి క్యాలెండర్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ జయ గణేష్ భక్తి సమితి మట్టి విగ్రహాలు పూజ చేయడం ప్రోత్సహిస్తుంది ప్రతి సంవత్సరము, మరియు వాళ్ళు ఈ సంవత్సరం నుంచి ప్లాస్టిక్ వాడకం కూడా బ్యాన్ చేయాలని చెప్పి ఒక కొత్త కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఈ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా చేయాలని అందరినీ సభ్యులు అందరినీ కోరుకుంటున్నాము. మరియు దీని ప్రెసిడెంట్ జయన్ కుమార్ గారు కూడా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. మరియు ఈ పిల్లలు ఈ డ్రగ్స్ అనే ఈ వాడకుండా కూడా మేము ప్రచారం చేయడానికి కూడా అజెండాలో పెట్టుకున్నాము. సో ఈ మూడు ప్రోగ్రామ్స్